వేసవికాలం ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అలాగే వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని నర్సాపూర్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సాపూర్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంపూర్ అంశన్పల్లి రంగంపేట సర్పంచ్లు రామ్రెడ్డి మన్నే శ్రీనివాస్ బండి సుజాత రమేష్ లు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని అన్నారు. మిషన్ భగీరథ పథకం ఏఈ సురేష్ తో ఆర్డీఓ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని సర్పంచులకు హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను సభలో చదివి వినిపించారు. అనంతరం ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి ఎంపీపీ మంజులా మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉందన్నారు. జనాభా డ్రింకింగ్ వాటర్ తరఫున ప్రజలందరికీ కూడా సమస్యలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మిషన్ భగీరథ ఇంట్రా కానీ వాటర్ గ్రిడ్ కానీ ఈ రెండు శాఖలు సమన్వయంతో ప్లస్ సర్పంచులు పంచాయత్ సెక్రటరీలు ఎవ్రీ మార్నింగ్ మీరు కోఆర్డినేట్ చేస్తే డిఫరెంట్ గా సమస్య సాల్వ్ అవుతుంది. దయచేసి సెక్రటరీలు అందరు ఉన్నారా లేరో నాకు తెలియదు, నోట్ చేసుకున్నారా లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎవ్రీడే ఇద్దరితో ఇంట్రా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గ్రిడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 3 మంత్స్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇబ్బంది ఖచ్చితంగా మీరు చెప్తున్నదంతా కూడా నిజమే ఉంటుంది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి అలాంటిదంతా కూడా ఆఫీసర్లు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది ఉంటే బయటికి పై ఈ కమ్యూనిటీ హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం కానీ ఇమీడియట్గా చేయండి. అదేవిధంగా ఎవరైనా డెత్ అయినా కూడా ఒక లైట్ వేవ్ ద్వారా డెత్ అయితే మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దాంట్లో సంబంధిత మెడికల్ ఆఫీసరు మండల మెడికల్ ఆఫీసరు అదేవిధంగా తహసీల్దారు